మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డిమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైమ్ 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 8/4/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ ఓపెన్ అవుతుంది అనే దాని మీద విశ్లేషణ. ఈరోజు క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ ఒకటి ఉన్నది. క్రెడిట్ పాలసీ అంటే బ్యాంకు వడ్డీ రేట్లు పెంచాలనా తగ్గించాలనా, ఎంతవరకు పెంచాలి, ఎలా ఉంటుంది అనేది 3 రోజుల నుంచి డిస్కషన్లు అవుతున్నాయి. 6/7/8 ఈరోజు ఉదయం 11 గంటలకు RBI గవర్నర్ గారి అనౌన్స్మెంట్ జరుగుతుంది. అయితే వడ్డీ రేట్లు పెరిగితే ఒక మాదిరి ఉంటుంది, అంటే పెరిగినా న్యూట్రల్, అంటే పెరగకపోతే ఒక మాదిరి, పెరిగితే ఒక మాదిరి. అందుకని మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఈ మధ్య పెంచడం జరిగింది. అయితే ఇవాళ ఏం చేస్తారు అనేది మాత్రం మనకి క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత తెలుస్తుంది. అయితే మనకి ఈరోజు మాత్రం నిన్న ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు అన్నీ మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మన మార్కెట్లు కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మరలా ఇప్పుడు ఉదయం పూట US మార్కెట్లు రాత్రి ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. మన ఏషియన్ మార్కెట్లు కూడా ఇప్పుడు పెద్దగా ఏమీ లేవు. మన SGX నిఫ్టీ వచ్చి సింపుల్గా 13-14 పాయింట్లు ప్లస్లో చూపిస్తుంది. అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే సుమారుగా ఎంత 45-50 పాయింట్లు సెన్సెక్స్ ప్లస్లో ఓపెన్ అయినా క్రెడిట్ పాలసీని బట్టే మార్కెట్ డెసిషన్ ఉంటుంది. ఈ నిన్న బాగా FIIలు అమ్మటం జరిగింది, 5,009.62 కోట్లు. ఈ మధ్యకాలంలో వాళ్ళు బయింగ్లోకి వచ్చారని అనుకుంటున్న తరుణంలో మరలా వాళ్ళు సెల్లింగ్లోకి పోవడం జరిగింది. నిన్న పెద్ద మొత్తంలో సెల్లింగ్ చేయడం జరిగింది, 5,009.62 కోట్లు. మన మ్యూచువల్ ఫండ్స్ మాత్రం బయింగ్లోనే ఉన్నారు. DIIలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వచ్చి 17.74 కోట్లు బై చేయడం జరిగింది. అందుకని తర్వాత ఇవాళ క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయో దాన్ని బట్టి మన మార్కెట్లు మళ్ళీ క్లోజింగ్లో ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద మళ్ళీ మన మార్కెట్ క్లోజింగ్ ఉంటుంది. తర్వాత రేపు ఎల్లుండి సాటర్డే సండే వీకెండ్ మార్కెట్ హాలిడే ఉంటుంది, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అయితే బ్యాంక్ షేర్లకి ఇవాళ బాగా మూమెంట్ ఉంటుంది. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయి అవన్నీ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఉన్నాయి వచ్చే వారం, అంటే స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పటి నుంచి యాన్యువల్ రిజల్ట్స్, అంటే మార్చి అయిపోయినాయి ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి గమనించాలి. ఏవైతే బోర్డు మీటింగులు నెక్స్ట్ వీక్ ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి. ఏవైతే కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి అనుకున్నాయి, బాగా ఉన్నాయి అనుకున్నాయి, మీరు మార్కెట్ కనుక పడి ఉన్న టైంలో అవి కనుక కొనుక్కుంటే 1 వీక్ తర్వాత మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వాల్యూ ఉండాలి, అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టి ఉండాలి. రెండోది, అంతకుముందు 3 క్వార్టర్లు కనుక బాగా ఉండి రేటు తక్కువ ఉండి రేపు 4th క్వార్టర్ బాగా వస్తుంది అనుకున్న కంపెనీలు మీరు గమనించి మీరు కనుక చేసుకున్నట్టయితే మీకు ఉంటుంది. అయితే క్రెడిట్ పాలసీ ఎఫెక్టు ఫైనాన్స్ కంపెనీల మీద, రియల్ ఎస్టేట్ మీద, బ్యాంక్ సెక్టార్ మీద, ఈ మూడింటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ అంటే వడ్డీ రేట్లు పెరిగితే రియల్ ఎస్టేటు, బ్యాంక్ షేర్లు ప్లస్ ఫైనాన్స్ కంపెనీలు, అంటే ఏమవుతుంది మనకి వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్ కొంచెం సేల్స్ తగ్గుద్ది. ఎందుకోసము అంటే ఎప్పుడైతే వడ్డీ రేట్లు తక్కువలో ఉన్నప్పుడు సేల్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగితే మరి ఆ పెరిగిన మందం చూడాలి, పెరిగినది ఏదైతే ఇన్ఫ్లేషన్కి సరిపోనుగా ఉందా, అది నెగ్లిజిబులా, లేకపోతే దాంతో ఏమి ఎఫెక్ట్ పడదా అనే దాన్ని బట్టి ఆ బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ సెక్టారు, రియల్ ఎస్టేట్ సెక్టారు, రియల్ ఎస్టేట్ అంటే సిమెంటు, స్టీలు ఏవైతే ఉన్నాయో ఆ సెక్టారు, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన సెక్టార్, అవన్నీ గమనించాలి. వాటిని బట్టి ఆ స్క్రిప్ట్స్లో మూమెంట్ ఉంటుంది, అవి చూసుకొని మీరు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. వాల్యూ కనుక ఉండి ఉన్నాయంటే అవి మీరు బై చేసుకొని ఉండొచ్చు. తర్వాత ఈరోజు అదాని గ్రూపు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫండ్ రేజింగ్లో డిస్కషన్లు ఉన్నాయి. అవి ఎన్ని కోట్లు, ఎంత కోట్లు, అది అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్లు, ప్రిఫరెన్షియల్ ఇష్యూలు, ఇలా ఏవైతే ఫండ్ రేజింగ్ పరిపరి విధాల వాళ్ళు మొబిలైజ్ చేయడానికి 3 కంపెనీలు, అదాని గ్రూపు ఈ 3 ఉన్నాయి, అదాని ఎంటర్ప్రైజెస్ ఒకటి, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని ట్రాన్స్మిషన్, ఈ 3 కంపెనీలు ఫండ్ రేజింగ్లో ఉన్నాయన్నమాట. అవి ఎంత చేస్తాయి, ఏం చేస్తాయి, దాన్ని బట్టి మళ్ళీ ఆ స్క్రిప్ట్స్లో మూమెంట్ ఉంటుంది. తర్వాత RVNL ఒక కంపెనీ ఉంది, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అది MOU కుదుర్చుకుంది ICF మ్యానుఫ్యాక్చరు తోటి. వాళ్ళు 276 ట్రైన్లని కంట్రోల్ సిస్టమ్ మెట్రో కోల్కతాలో అనమాట,
కోల్కతాలో కోచెస్ ఏవైతే మెట్రో రైలు ఉందో వాళ్ళతోటి ఒక టైఅప్ కుదుర్చుకోవడం జరిగింది. ఏది ఆర్వీఎన్ఏల వాళ్ళు, ఐసీఎఫ్ వాళ్ళు, అది 296 రైళ్ళు అనమాట అవి. దాంతో వాళ్ళకి ఆర్వీఎన్ఎల్ గుడ్ న్యూస్ ఒకటి. తర్వాత ఇన్ఫోసిస్ వచ్చి రోల్స్ రాయల్స్ కొలాబరేషన్ తోటి వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. జాయింట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అనమాట అవి, ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్. రోల్స్ రాయల్స్ తోటి కొలాబరేషన్ అయిందనమాట, వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది జాయింట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్స్. తర్వాత హెస్టర్ బయోసైన్సెస్ ఒక కంపెనీ ఉంది, దానికి 60 కోట్లు గ్రాంట్ శాంక్షన్ అయింది, ఏది కోవిడ్ వ్యాక్సిన్ కోసం, హెస్టర్ బయోసైన్సెస్. తర్వాత ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఉంది, క్యూఐపి ఇవ్వడం జరిగింది 106.38 రూపాయలు. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ 106.38 రూపాయలు క్యూఐపి. క్యూఐపి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే పబ్లిక్ ఇష్యూ కాకుండా, రైట్స్ ఇష్యూ కాకుండా, ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ కాకుండా, ఒక మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఏదన్నా హెచ్ఎన్ఐ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్కి కానీ, ఒక ట్రస్ట్కి కానీ ఒక రేటుకి ఫిక్స్ చేసి కొంత అమౌంట్ తీసుకొని షేర్లను అలాట్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని క్యూఐపి అంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు మీకు ఈ రేట్కి ఇస్తాము, ఇన్ని పైసలు ఇస్తాము, ఇంత రేటు తీసుకుంటాం అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రైస్కి వాళ్ళకి అలాట్ చేసి షేర్లను అమ్మే ప్రొసీజర్ క్యూఐపి అంటారు. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్లో నిన్న ఇన్వెస్ట్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ వాళ్ళు అమ్మటం జరిగింది. జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్ట్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ వాళ్ళు సోల్ చేయ అంటే అమ్మటం జరిగింది 7,43,18,476 షేర్లని జీ ఢిల్లీలో అమ్మటం జరిగింది జీ ఎంటర్టైన్మెంట్లో, ఎంతకి 281.46 రూపాయలు. ఇది ఈరోజుకి మీకు న్యూస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరలా మీకు ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ ఏవైతే ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఊరు, ఏరియా అంటే మీ పేరు, ఏరియా, మీరు ఎక్కడ ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాట్సాప్ రూపంలో నాకు మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు అప్డేట్ చేయడానికి వీలవుతుంది. ఎప్పటికప్పుడు ప్రీ మార్కెట్లు పోస్ట్ మార్కెట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేయాలి, కంటెంట్ రూపంలో పెట్టాలి. కంటెంట్ రూపంలో పెడితే నేను అది కనుక ఏదైనా వాల్యూ ఉన్న ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏంటిదనేది చూసి నేను మీకు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజుకి, నేను మరలా ఇంకొక వీడియోతో మీకు కలుస్తాను. ఈరోజు మాత్రం మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి తర్వాత క్రెడిట్ పాలసీని బట్టి మార్కెట్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రీబ్యాలెన్స్ సెలవు కాబట్టి మధ్యాహ్నం తర్వాత వీకెండ్ ఉంటుంది ఫ్రైడే కాబట్టి అదంతా మీరు గమనించి ట్రేడ్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఏప్రిల్ మాత్రం బోర్డు మీటింగ్స్, యాన్యువల్ రిజల్ట్స్ కంటిన్యూ వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి ఏవైతే బోర్డు మీటింగ్లు ఉంటాయో, ఏవైతే ఆ న్యూస్ ఉంటాయో, ఈవెంట్స్ ఉంటాయో, ఆ స్క్రిప్ట్స్లో మూమెంట్ బాగా ఉంటుంది, ఆ స్క్రిప్ట్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏవైతే వాల్యూ ఉన్నాయి కనుక ఉండి ఉండి కొన్ని కొన్ని బోర్డు మీటింగ్ టైంకి బాగా పెరుగుతాయి. బోర్డు మీటింగ్ రోజు మాత్రం నమస్తే చెప్పాలి, ఎందుకంటే బోర్డు మీటింగ్ ముందు రోజు మాత్రం బాగా తీసుకుపోతారు. ఎందుకంటే బాగుంటుంది బాగుంటుంది, బాగలేని కంపెనీ బాగుంటుంది అంటారు, బాగున్న కంపెనీ కూడా బాగుంటుంది అంటారు, న్యూట్రల్గా ఉన్న కంపెనీ కూడా బాగుంటుంది అంటారు అని ఏం చేస్తారు, ప్యానిక్ చేస్తారు, పెంచిపిస్తారు, పెంచుతారు, పెరిగినాక మామూలు ఇన్వెస్టర్కి అంటగడతారు, తర్వాత ఆ షేరు ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి మీరు ఎంతసేపటికి ఏం గమనించాలి, ఏవైతే బోర్డు మీటింగ్లు ఉన్నాయి, అంతకుముందు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఆ షేర్ కనుక కొనుక్కొని ఉండి ఉన్నట్టయితే, అది కనుక పెరిగినట్టయితే బోర్డు మీటింగ్ ముందు రోజో బోర్డు మీటింగ్ రోజో మీరు ఎగ్జిట్ అయిపోతే, మరలా కావాలి అనుకుంటే యాన్యువల్ రిజల్ట్స్ అన్నీ అయిపోయినాక వారం 10 రోజులు అయిపోతే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అయి అంటే ఒక్కొక్క కంపెనీ ఏ కంపెనీ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అయిపోయినాక మళ్ళీ ఒక 1 వీక్ 3-4 డేస్ అయిన తర్వాత దాంట్లో సైడ్ వేస్లో ఉంటుంది, మామూలుగా ఉంటుంది, దాంట్లో మూమెంట్ ఉండదు. మళ్ళీ ఒక క్వార్టర్ దాకా ఆ స్క్రిప్ట్లో మూమెంట్ ఉండదు, చేంజెస్ ఉండవు. కాబట్టి మనం కనుక ఏదైతే కంపెనీ అబ్జర్వ్ చేయగలుగుతారో, కంపెనీ ఏదైతే ఫాలో అవుతారో, బోర్డు మీటింగ్ తర్వాత దాంట్లో ఈవెంట్ ఏమీ లేనప్పుడు ఆటోమేటిక్గా షేర్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎంతసేపటికి ఏం చేయాలి, ఏవైతే వాల్యూ ఉన్న కంపెనీలు కొనుక్కున్నా బోర్డు మీటింగ్ రోజు చూసుకొని ఎగ్జిట్ అవ్వటం అనేది నా ఉద్దేశం, నా సూచన, నా అభిప్రాయము. ఇది నా నుంచి ఓన్లీ ఒక అడ్వైజ్ మాత్రమే. ఇది బిగినర్స్కి లెర్నర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము, ఇన్ఫర్మేషన్ మాత్రమే, మిగిలిన వేరే విధంగా అయితే కాదు. మీరు వేరే విధంగా అనుకోకర్లేదు. మీకు ఏమైనా ఉంటే రియల్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్నే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది ఈరోజుకి, మరలా నేను వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ, సెలవు.